తెలంగాణలో ఉన్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వైద్య సదుపాయాలను మెరుగుపరిచి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గులో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఒక్కో స్కూల్ భవనాన్ని 25 కోట్లతో 150 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లుగా చెప్పారు. చదువుకున్న విద్యార్థుల కొలువుల గురించి కేసీఆర్ ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. పేదలంతా గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకుంటూ బతకాలని కేసీఆర్ భావించారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గ కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ పద్మ. తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలోని 25,000 కోట్లతోటి ప్రతి సెంటర్లోని నూతన విద్యా విధానాన్ని అమలు పరుస్తూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ సంబంధించినటువంటి నూతన భవనాలను కూడా అన్ని జిల్లా వ్యాప్తంగా మంత్రులు చేయమని కూడా ఆదేశాలు జారీ చేశారు. నేడు రంగారెడ్డి జిల్లాలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించినటువంటి పరిస్థితి ఓవరాల్ గా చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాల్లో భాగంగానే నూతన విద్యార్థి విధానాన్ని అమలు పరుస్తూ నూతన ఎడ్యుకేషన్ పాలసీని కాకుండా ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత విద్య చదవాలి, ప్రతి పేద విద్యార్థికి కూడా అందుబాటులో ఉండడానికే ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు. అది దసరాకు ముందే అమలు పరుస్తానని చెప్పినటువంటి విషయము మీడియా ముందు చెప్పినటువంటి విషయాన్ని కూడా అందరికి తెలిసిన విషయం. అదే విషయాన్ని ఈరోజు రేపు దసరా కాబోతున్న క్రమంలోనే ముందస్తుగానే ప్రతి నియోజకవర్గంలోని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. తన రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం 9 సంవత్సరాలుగా ఏ నిరుపేద సంబంధించినటువంటి విద్యార్థులను విద్యా సంబంధించినటువంటి హాస్టల్స్ను కూడా పట్టించుకోలేని పరిస్థితి, సొంత ప్రలోభాల కొరకు మాత్రమే పనిచేసినటువంటి గత ప్రభుత్వం, నేడు ఇందిరమ్మ రాజ్యంలోని అనేక మంది పేద విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ ద్వారా ఉన్నత విద్యను అందించడం కొరకు లక్ష్యంగా పనిచేస్తుందనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఖమ్మం జిల్లాను చూసినట్లయితే భట్టు విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కూడా అక్కడ పూర్తి స్థాయిలోని 300 కోట్లతో విలువ చేసేటటువంటి ఇంటిగ్రేటెడ్ సంబంధించిన కళాశాలకు సంబంధించిన భవనాలను రెసిడెన్షియల్స్ను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇది నల్గొండ జిల్లా చూసినట్లయితే నల్గొండ, మహబూబ్ నగర్, జడ్చర్ల తదితర ప్రాంతాల్లో కూడా మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి కూడా పెద్ద ఎత్తున ప్రారంభించినటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లాలోని 300 కోట్లతో సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాల్లో భాగంగానే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ సంబంధించినటువంటి నూతన భవనాన్ని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కానీ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా బడుగు బలహీన వర్గాలకే కాదు ప్రతి పేద విద్యార్థికి విద్య అందుబాటులో ఉండాలి. రెసిడెన్షియల్ విద్య ఉంటే పూర్తి స్థాయిలోని విద్యార్థులు దృష్టి కేంద్రీకరించి ఉన్నత చదువులు చదవడానికి ప్రధానమైన లక్ష్యం చేకూరుతుందనేది కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేది కూడా పదే పదే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ప్రచారంలో ఉన్నారు. అదే అందులో భాగంగానే కూడా భవన నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపన కూడా చేసినటువంటి పరిస్థితి. అనేక సార్లు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని కేవలం మాటలతో కాదు చేతలతో పోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుందని కూడా భట్టు విక్రమార్క ఖమ్మంలో చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే నూతన విధాన పాలసీ కాదు తనకు సంబంధించిన 15 కోట్ల రూపాయలను కూడా ఇప్పటికే శాంక్షన్ చేసుకున్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి ఆర్థిక సంబంధించినటువంటి సమావేశంలో కూడా ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్కు పక్కా భవనాలు ఏర్పాటు చేయడం కొరకు బడ్జెట్ శాంక్షన్ అయినటువంటి పరిస్థితి. చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 విధానాలను చూసి ఓర్వలేకనే అనేక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని కూడా భట్టు విక్రమార్కుడు గత చెప్పినటువంటి పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పినారు. అదే విషయాలను అమలులో చూసుకున్నటువంటి ప్రతి పేద విద్యార్థికి ప్రతి పేదవానికి అందుబాటులోనే పాలన ఉంటుంది, ప్రతి వారికి అందుబాటులో ఉండటానికి సంబంధించినటువంటి విషయాలను పూర్తిగా అధ్యయనం చేస్తూ ప్రతి విషయంపై ఇప్పటికే సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాలు చూసినట్లయితే గత ప్రభుత్వం 9 సంవత్సరాలుగా ఏం చేయలేకపోయింది, సంవత్సరంలోపే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను కూడా అమలు పరుస్తున్నామని కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.